అందరికీ నమస్కారం. ఆచార్య నాగార్జున డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జనరల్ ఇంగ్లీష్లో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఎం బీహెచ్ఎం ఫస్ట్ ఇయర్కి నైన్త్ లెసన్ వచ్చి ది థీఫ్ స్టోరీ. దీని యొక్క రైటర్ రస్కిన్ బాండ్. స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ ఆబ్జెక్టివ్ సమరీ గ్లాసరీ అండ్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అన్వర్క్డ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పాసిబుల్ క్వశ్చన్స్. ఇంట్రడక్షన్ పరిచయం చూసుకున్నట్టయితే రస్కిన్ బాండ్ ఇతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1934 ఈజ్ ఏ వెల్ నోన్ ఇండియన్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. ఇతను ఇంగ్లీష్లో ఒక బాగా తెలిసిన రైటర్ అనమాట. హీ ఈజ్ ఆల్సో వన్ అక్లైమ్ బోర్డ్. ఇతను అక్లైమ్ బోర్డ్ అని కూడా గెలుచుకున్నారు. హీ హ్యాజ్ రిటన్ నవల్స్ షార్ట్ స్టోరీస్ ఎస్ఎస్ అండ్ స్కెచెస్. ఇతను నార్మల్గా నవల్స్ షార్ట్ స్టోరీస్ ఎస్ఎస్ స్కెచెస్ రాస్తూ ఉంటారంట. బిసైడ్స్ హిస్ ఎర్లీ ప్రైజ్ విన్నింగ్ నవల్ అతనికి మొట్టమొదటిగా ప్రైజ్ విన్ అయిన నవల్ ది రూమ్ ఆన్ ది రూఫ్. ఈ లెస్ ఈ స్టోరీకి కానీ అతనికి నవల్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ లైక్ ఇతని యొక్క షార్ట్ స్టోరీ కలెక్షన్స్ అనేవి మై ఫస్ట్ లవ్ అండ్ అదర్ స్టోరీస్. బాండ్ హ్యాస్ ఆల్సో ప్రొడ్యూసర్ బుక్స్ ఫర్ చిల్డ్రన్ లైక్ ది హిడెన్ పూల్ అండ్ పాంథర్స్ మూన్. ఇక్కడ ఏంటంటే ఇతను రాసిన స్టోరీస్లో కలెక్షన్స్ వచ్చి ఫస్ట్ లవ్ అనేది ఒకటి ఉంది. ఇంకా అలా కొన్ని అదర్ స్టోరీస్ కూడా ఉన్నాయంట. అలాగే చిల్డ్రన్స్కి సంబంధించిన బుక్స్ వచ్చి ది హిడెన్ పూల్ అదొకటి, ప్యాంథర్స్ మూన్ ఒకటి, ఇతను చిన్నపిల్లల కోసం రాసిన బుక్స్ అనమాట. హీ స్టోరీస్ ఆర్ మార్కెట్ బై సింప్లిసిటీ అండ్ డైరెక్ట్నెస్ ఆఫ్ స్టైల్. ఇతని స్టోరీస్ చాలా సింపుల్గా రాయబడి ఉంటాయి, చాలా డైరెక్ట్గా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తారు. ది థీఫ్ స్టోరీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది రీడర్స్ డైజెస్ట్ ఆఫ్ ఏప్రిల్ 1980. ది థీఫ్ స్టోరీ అనేది రీడర్స్ డైజెస్ట్ అనే దాంట్లో ఏప్రిల్ 1980 అప్పటి నుంచి తీసుకోబడింది. ఇన్ ది స్టోరీ బాండ్ షోస్ ఎనీ కన్విన్సింగ్ వే ది రిఫార్మేషన్ ఆఫ్ ఏ హ్యాబిచువల్ క్రిమినల్ థ్రాట్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ రాదర్ దెన్ సెర్మన్స్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ది థీఫ్ స్టోరీ అనేది రీడర్స్ డైజెస్ట్ ఆఫ్ ఏప్రిల్ 1980 నుంచి తీసుకోబడింది అని చెప్తున్నారు కదా. ఈ స్టోరీలో బాండ్ ఏమని చెప్తున్నారంటే కన్విన్సింగ్గా ఒక రీఫార్మేషన్ మళ్ళీ ఫామ్ చేసే విధంగా ఒక క్రిమినల్ని ఎలా ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుని మార్చగలుగుతారు ఉపన్యాసాలతో పనిష్మెంట్ ఏమీ లేకుండా అనేది ఇతను చెప్తున్నారు. ఒక దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్టయితే ఆఫ్టర్ స్టడీయింగ్ ది యూనిట్ యూ విల్ బి ఏబుల్ టు నోటీస్ ది రిఫార్మేషన్ ఆఫ్ ఏ హ్యాబిట్ క్రిమినల్ త్రో లవ్ అండ్ అండర్స్టాండింగ్ రాదర్ దెన్ సెర్మోన్స్ ఆన్ ఆర్ పనిష్మెంట్. ఏంటి ఈ ఉపన్యాసాలు పనిష్మెంట్ ఇవ్వకుండా ఒక క్రిమినల్ని మంచిగా ప్రేమగా ఎలా మార్చచ్చు అనేది. అప్రిషియేట్ ది స్టైల్ అండ్ ది సింపుల్ లాంగ్వేజ్ ది రైటర్ హ్యాస్ యూజ్డ్. ఇక్కడ ఇతను ఈ రైటర్ రాశారు కదా రస్కిన్ బాండ్. అతన్ని అప్రిషియేట్ చేస్తామంట మనం ఆయన రాసిన సింపుల్ లాంగ్వేజ్కి, అతను ఉపయోగించిన సింపుల్ పదాలకి, ఆ స్టైల్కి. నో ది మారల్ వాల్యూ ఆఫ్ బీయింగ్ ట్రస్ట్ వర్తి. మనకి నైతిక విలువలు ఇంకా నమ్మకానికి సంబంధించి దానికి సంబంధించి నైతిక విలువలు అనేవి తెలుస్తుంటాయి. నో ది ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ నోబుల్ లైఫ్. ఒక మంచి ఆనందకరమైన లైఫ్, నోబుల్ లైఫ్ అనేది అంటే హుందాగా బ్రతకడం అనేది ఎడ్యుకేటింగ్ సిస్టమ్ దాని ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియజేస్తుంటారు. సమరీ సారాంశం చూడండి. హర్సింగ్ వాజ్ ఏ యంగ్ థీఫ్. హర్సింగ్ అనే వ్యక్తి ఒక యంగ్ థీఫ్ అనమాట. హీ చేంజ్డ్ హిస్ నేమ్ సెవరల్ టైమ్స్ ఓన్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పోలీస్ అండ్ ఫార్మర్ ఎంప్లాయర్స్. ఇక్కడ ఏంటంటే ఇతను అనేక సార్లు పోలీసులకు దొరికి ఎస్కేప్ అవడం కోసం కొత్త రకాల కథలు అల్లి చెప్తూ ఉండేవారు. హీ వాజ్ 15 ఇయర్స్ ఓల్డ్. ఇతనికి 15 ఇయర్స్ అనమాట. హీ మెట్ అనిల్ అట్ ఏ రెస్లింగ్ మ్యాచ్. ఇతను అనిల్ అనే వ్యక్తిని కుస్తీ పోటీల్లో కలిశారు. అనిల్ వాజ్ అబౌట్ 25. అనిల్కి 25 దాకా ఉంటాయి. హీ వాజ్ ఏ టాల్ లీన్ ఫెలో. అతను చాలా పొడవుగా ఉంటారు, ఇంకా లీన్గా ఉంటారు. హీ వాజ్ కైండ్. అతను చాలా కైండ్ గల వ్యక్తి, సింపుల్ అండ్ ప్యాషనేట్. అక్కడ అతను ఏం చెప్పదలుచుకుంటున్నారంటే చాలా సింపుల్గా ఉంటారు, ప్యాషనేట్గా ఉంటారు, అంటే చాలా కైండ్గా ఉంటారు అని చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు గెట్ ఫుడ్ అండ్ షెల్టర్ హరిసింగ్ టోల్డ్ డైస్ టు అనిల్ అండ్ స్టేడ్ విత్ హిమ్. ఇక్కడ హరిసింగ్ థీఫ్ కదా, అతను అనిల్కి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండడం కోసం అబద్ధం చెప్పి అనిల్తో పాటు ఉంటున్నాడు. హరికి ఒక్కడ ఫుడ్ అండ్ బోత్ ది డేస్ సప్లైస్ ఫర్ అనిల్. ఇట్ వాజ్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. హరి ఏం చేసేవారు, హరిసింగ్ అంటే ఈ దొంగ ఉన్నారు కదా, ఎవరైతే దొంగ ఉన్నారో అతను ఫుడ్ కుక్ చేసేవాడు, డైలీ సప్లైస్ అనేవి తీసుకొస్తూ ఉండేవాడు అనిల్ కోసం.
ఇట్ వాస్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. అది వర్క్ అనిల్ కోసం పనిచేస్తూ ఉండేవాడు. అనిల్ టాట్ హరి సింగ్ టు రైట్ సెంటెన్సెస్ అండ్ టు యాడ్ నెంబర్స్. అనిల్ ఏం హరి సింగ్కి నేర్పిస్తున్నారు అనమాట, సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలి, నెంబర్స్ ఏ విధంగా కలపాలి అలాంటివి. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. అనిల్ అప్పుడే సంపాదించడం స్టార్ట్ చేశారు. హీ రోట్ ఫర్ మ్యాగజైన్స్. అతను మ్యాగజైన్స్ కోసం రాస్తుండేవాడు. వన్ డే హీ సోల్డ్ ఈ బుక్ టు ఏ పబ్లిషర్ అండ్ గాట్ 600 rupees. ఒకసారి ఇతను రాసిన బుక్ ఒక పబ్లిషర్కి అమ్మితే అతనికి 600 rupees వచ్చినాయి. హీ పుట్ ది మనీ అండర్ ది మ్యాట్రస్. అతను ఆ వచ్చిన డబ్బులను పరుపు కింద పెట్టారు. హరి నోటీసెడ్ ఆల్ దిస్. హరి ఇవన్నీ గమనించారు. వైల్ అనిల్ వాజ్ స్లీపింగ్ హరి టుక్ ది మనీ అండ్ క్రౌల్డ్ అవుట్ ఆఫ్ ది రూమ్. అనిల్ ఎప్పుడైతే నిద్రపోతున్నారో ఇదంతా చూస్తున్న హరి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని రూమ్లోంచి నెమ్మదిగా వచ్చేసారు. హీ కుడ్ లివ్ లైక్ ఆన్ ఆయిల్ రిచ్ అరబ్ ఫర్ ఏ వీక్ విత్ దట్ 600 rupees and 50s. ఇక్కడ ఇతనికి 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ 600 rupees ఒక ఆయిల్ బావికి యజమాని అరబ్లు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ జీవితాన్ని గడుపుతారో అంత రాయల్గా 1 week ఇతని లైఫ్ని గడిపారనమాట ఈ దొంగ ఎవరైతే ఉన్నారో అతను. హరి రీచ్ లక్నో రైల్వే స్టేషన్. హరి లక్నో రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ది ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్. అప్పుడు ఎక్స్ప్రెస్ కదులుతూ ఉంది. హరి హ్యాడ్ నో ఫ్రెండ్స్ అండ్ నో షెల్టర్ టు స్పెండ్ ది నైట్. హరి ఆ రోజు నైట్ అక్కడ ఉండడానికి లేదంటే ఒక స్పెండ్ చేయడానికి షెల్టర్ అనేది స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు, ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు ఇతనికి. ఎక్స్పెక్ట్ అనిల్ దెర్ వాజ్ నన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. అప్పుడు అనిల్ తప్ప ఇంకెవరో అతన్ని చూసుకోవడానికి లేరు అని తెలుసుకున్నారు. హరి న్యూ దట్ వెన్ అనిల్ డిస్కవర్డ్ ది థెఫ్ట్ హీ వుడ్ బి సాడ్, నాట్ ఫర్ ది లాస్ ఆఫ్ మనీ బట్ ఫర్ ది లాస్ ఆఫ్ ట్రస్ట్. అనిల్ తెలుసుకున్నప్పుడు ఇతను దొంగతనం చేశారని చెప్పి అతను బాధపడతాడు. నాట్ ఫర్ లాస్, ఎందుకంటే డబ్బులు దొంగలించినందుకు కాదు, నమ్మకాన్ని కోల్పోయినందుకు. ఇట్ వాజ్ రైనింగ్ అండ్ హరి వాజ్ డ్రెంచ్డ్. అప్పుడు వర్షం పడుతుంది, హరి తడిచిపోయాడు. ది 50 rupees నోట్స్ ఇన్ హీస్ పైజామాస్ వర్ డ్యామ్. అతని దగ్గర ఉన్న 50 rupees నోట్ కూడా తడిచిపోయింది. హరి రిపెంటెడ్ అండ్ కేమ్ టు అనిల్స్ రూమ్. అతను పశ్చాత్తాపడ్డాడు, అలాగే అనిల్స్ రూమ్కి తిరిగి వచ్చాడు. హీ కెప్ట్ ది మనీ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్లేస్. దాన్ని యథాస్థానంలో తిరిగి పెట్టేశాడు ఆ 50 rupees. ఇట్ వాజ్ సింపుల్ టు స్టీల్. దొంగలించడం అనేది చాలా సింపుల్ పని. బట్ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్ ఫర్ సంథింగ్ స్పెషల్. కానీ చదవడం రాయడం అనేది కొంచెం దానికన్నా స్పెషల్ అని చెప్పి అంటున్నాడు. ఇన్ ది మార్నింగ్ అనిల్ గేవ్ ఏ 50 rupees నోట్ టు హరి. ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ అనిల్ 50 rupees నోట్ ఇచ్చాడనమాట హరికి. అనిల్ న్యూ ఎవ్రీథింగ్. అనిల్కి అన్నీ తెలుసు, బట్ నైదర్ హిజ్ లిప్స్ ఆర్ హిజ్ ఐస్ రివీల్డ్ ఎనీథింగ్. కానీ అతని కళ్ళు కానీ అతని లిప్స్ కానీ, అంటే అతను మాట్లాడడం కానీ కళ్ళ ద్వారా కానీ ఏమీ తెలియనివ్వలేదు. వితౌట్ గివింగ్ ఎనీ పనిష్మెంట్ అనిల్ బ్రాడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హరి. అతను ఏ పనిష్మెంట్ ఇవ్వకుండానే హరిలో మార్పు తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ ఏ రియల్లీ రిమార్కబుల్. అది మరపు రానిది. బై లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ హరి కుడ్ బి ఏ బిగ్ అండ్ రెస్పెక్టబుల్ మ్యాన్ ఇన్ ది సొసైటీ. ఇలా నేర్చుకుని రీడ్ అండ్ రైట్ హరి కుడ్ బి ఏ బిగ్ అండ్ రెస్పెక్టబుల్ మ్యాన్ ఇన్ ది సొసైటీ. సొసైటీలో గౌరవనీయంగా చాలా పెద్ద హోదాలో ఎదిగాడు. ఓకే, గ్లాసరీ అండ్ నోట్స్ చూసుకోండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఏ లిటిల్ బ్యాడ్ ఫ్లాటరీ ఫర్ బ్రేకింగ్ ది ఐస్. ది సెంటెన్స్ టేకన్ ఫ్రమ్ ది లెసన్ ది థీఫ్ స్టోరీ రిటన్ బై రస్కిన్ బాండ్. హరి సింగ్ ఈజ్ ఎ థీఫ్. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ప్రొఫెషన్. ఫర్ సమ్ రీజన్ హిస్ ప్రొఫెషన్ హ్యాస్ బీన్ డల్. హీ టెల్స్ లైస్ అండ్ చేంజెస్ హిస్ నేమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పోలీస్ అండ్ హిస్ ఎంప్లాయర్స్. హరి సింగ్ మీట్ అనిల్ అట్ హీ రెస్లింగ్ మ్యాచ్. హీ డిసైడెడ్ టు వర్క్ ఫర్ అనిల్. సో హీ స్టార్ట్స్ ఫ్లాటరింగ్ అనిల్ యాజ్ ఏ గుడ్ రెస్లర్. ఫ్లాటరీ బ్రేక్స్ ది ఐస్. హీ గోట్స్ ఎ జాబ్ అట్ అనిల్స్ హౌస్ ఓన్లీ బై ఫ్లాటరింగ్. ఇట్ ఈస్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్ బికాస్ హీ క్యాన్ ఎఫోర్డ్ టు బి రాబ్డ్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. This sentence is taken from the lesson The Thief story written by Ruskin Bond. Anil wrote for magazines for his living. He sold a book to publisher and got 600 rupees. Hari Singh observed Anil keeping the bundle of notes under the mattress. He decided to rob that the money after Anil had slept. But he found it difficult to rob Anil. Anil had trusted Hari and gave him freedom.
Harrison concludes that him, greedy man can be robbed. The loss does not matter much to him. A greedy man can afford to buy it again. But it is difficult to rob a careless man like Anil who does not even notice it. I had made a study of men's faces when they had lost their goods. The greedy man showed panic. The rich man showed anger. The poor man showed resignation. This passage is taken from the lesson The Thief Story, written by Ruskin Bond. Hari Singh has stolen 600 rupees from under the mattress of Anil. Hari spoke these words to himself. He had studied men's faces when they had lost their goods. A greedy man showed panic. A rich man becomes angry. But a poor man is resigned. Anil's face shows only sadness. He is sad not for the loss of money, but for the loss of trust. These words show Hari Singh to be a great observer of human nature. Comprehensive passages. Read the following passage carefully. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, సారీ అండి. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. హీ వుడ్ బోరో 1 week, లెండ్ ది నెక్స్ట్. హీ కెప్ట్ వరింగ్ అబౌట్ హిస్ నెక్స్ట్ చెక్, బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్ హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్. ఇట్ సీమ్స్ హీ రోట్ ఫర్ మ్యాగజైన్స్ ఎ క్వీర్ వే టు మేక్ ఏ లివింగ్. One evening, he came home with a small bundle of notes saying he had just sold a book to publisher. At night, I saw him tuck the money under the mattress. What did Anil keep worrying about? Anil kept worrying about his next check. What did Anil do for a living? He wrote articles to magazines and also wrote books. What is meant by fits and starts? It is an idiom which means not regularly. How did Anil get money one day? One day he got money by selling his book at 2 a.m. publisher. What did Hari Singh see at night? Hari Singh saw Anil tucking the bundle of notes under his mattress. Whole sentence. I have forgotten about them in the excitement of the theft. Whole sentence. I knew could one day bring me more than a few hundred rupees. It was a simple matter to steal, and sometimes just as simple to be caught. But to be a really big man, a clever and respected man, was something else. I should go back to Anil. I told myself if only to learn to read and write. I hurried back to the room feeling very nervous, for it is much easier to steal something than to retain it undetected. What did Hari Singh forget in his excitement? Hari Singh forgot the promise of Anil to teach him how to write whole sentence. Why did he feel nervous? He felt nervous because he had to put the money back under the mattress undetected. What was a simple thing? To steal was a simple thing. What was something else? To become a respectable man was something else. Did he repent for his misdeed? He repented for his misdeed. Unworked comprehensive passages. Later, he patted me on the head and said, never mind. He had teach me to cook. He also taught me to write my name and said he would soon teach me to write old sentence and add numbers. I was grateful. I knew that once I could write like an educated man, there would be no limit to what I could achieve. It was quite pleasant working for Anil. I made the tea in the morning and then would take my time buying the day supplies, usually making a profit of about a rupee a day. I think he knew I made a little money this way, but he did not seem to mind. Why was it quite pleasant for Hari Singh to work for Anil? It was quite pleasant for Hari Singh to work for Anil because Anil was kind and allowed him freedom. What would Anil teach Hari Singh? Anil would teach Hari Singh cooking, writing whole sentence and also adding numbers. What did Hari Singh do for Anil? Hari Singh made tea for Anil in the morning. He also bought the day supplies. How did Hari Singh make a little profit? Hari Singh made a profit about him rupee a day or so in buying the day supplies for Anil. What did Anil not mind?
Anil did not mind Hari Singh making a little money in the daily purchases. In my short career as a collector of other people's possessions, I had made a study of men's faces when they had lost their goods. The greedy man showed panic, the rich man showed anger, the poor man showed resignation. But I knew that Anil's face, when he discovered the theft, would show only a touch of sadness, not for the loss of money, but for loss of trust. What did Hari Singh collect? Hari Singh robbed the people of their goods and collected money, whose faces had been observed. He had observed the faces of those who had been robbed by him. What was the reaction of different people towards theft? The greedy man showed panic, the rich man showed anger, and the poor man showed resignation. What would Anil's face show? Anil's face would show only a touch of sadness. Is it loss of money which makes Anil sad? It is not loss of money that makes Anil sad, but the loss of his trust. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి, మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే లెసన్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మిగతా అంత అవసరం కాదు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం సింగిల్ లైన్ కాబట్టి అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. వై డిడ్ హరి సింగ్ డిస్క్రైబ్ అనిల్ యాజ్ ఏ రెస్లర్? హరి సింగ్ డిస్క్రైబ్స్ అనిల్ యాజ్ ఏ రెస్లర్ బికాస్ అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెస్లింగ్ మ్యాచ్ అండ్ కామెంటింగ్ ఆన్ ది టూ రెస్లర్స్. వై వాజ్ హీ ఈగర్ టు లెర్న్ టు రైట్? హీ వాజ్ ఈగర్ టు లెర్న్ టు రైట్ బికాస్ once he could write like an educated man, there would be no limit to what he could achieve. What made him grateful to Anil? He was grateful to Anil because he taught Hari to write his name and said he would teach him to write whole sentences and to add numbers. Why did Hari Singh think of doing some real works? Hari Singh is out of practice. If he did not take the money, Anil will only waste it on his friends. What made him think he could live like on oil-rich Arab for some time? He stole 600 rupees from Anil. That amount is enough for him to live like an oil-rich Arab for a week or two. Why should he find friends to be more trouble than help? Friends may reveal the truth, so they are more trouble than help. What exactly made him go back to Anil? He resolved to go back to Anil. If he learns to read and write, he would really be a big man, clever and respectable. Why did he feel nervous about going back to Anil's room? He felt nervous about because it is much easier to steal something than to return it undetected. What did Anil do for a living? Anil wrote for magazines to make a living. What quantity of Anil's appealing to Hari Singh? Anil was the most trusting person Hari Singh had ever met. Why, according to Hari Singh, is it difficult to rob a careless man? According to Hari Singh, it is easy to rob a greedy man because he can afford to be robbed. But it is difficult to rob a careless man because he doesn't even notice he has been robbed. What did he observe about the faces of people who had lost their possessions? Hari Singh made a study of men's faces when they had lost their goods. The greedy man showed panic, the rich man showed anger, the poor man showed resignation. What did he think Anil's face would show? Why? When Anil discovered the theft, he would show only a touch of sadness, not for the loss of money, but for the loss of trust. How was Hari Singh's appealing smile in the end different from similar smiles of his on earlier occasion? Hari Singh smiled at Anil in a most appealing way. The smile came by itself without any effort. Okay, multiple choice questions chudani. Complete the following statements by choosing the most correct option from the four given below each. Hari Singh took a new name every month because wanted to deceive others. It was quite pleasant for Hari Singh to work for Anil because Anil was kind and allowed him freedom. It was difficult to rob Anil because he was a trusting man. Hari Singh thought of doing some real work. Real work here means doing hard work.
ఫిల్ ఇన్ ది బ్లాంక్ చూసింగ్ ది కరెక్ట్ ఆన్సర్ హరిసింగ్ వాజ్ స్టార్లెడ్ అండ్ క్రౌడ్ అవుట్ ఆఫ్ ది రూమ్ బికాస్ అనిల్ హ్యాడ్ టర్న్డ్ టువర్డ్స్ హిమ్ ది లైక్లీస్ట్ రీజన్ ఆఫ్ ఫర్ హరిసింగ్స్ ఫెయిల్యూర్ టు క్యాచ్ ది ట్రైన్ వాజ్ దట్ ది దట్ హీ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ at the clock tower when Hari Singh touched the damp notes he felt nervous in the end Hari Singh says his spirit rose that is because Anil would not pay him regularly ikkada possible question chudandi reconstruct the thief story in your own words describe the circumstances leading to Hari Singh's change of heart ఇంటర్తో ఈ లెసన్ కంప్లీట్ అయింది నేను మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు కానీ మనం నేర్చుకోవాలి కదా ఎంతో కొంత మనకి ఏమైనా పదాలు తెలియకపోతే గూగుల్ చేయడం చాలా ఈజీ అని వర్క్ అండి అది కూడా చేయట్లేదు మనం ఓకే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను లెసన్ మెయిన్ అండి లెసన్ అర్థం చేసుకుంటే మిగిలిన క్వశ్చన్స్ ఒక 2-3 టైమ్స్ చదివితే అర్థమవుతుంది థ్యాంక్ యూ